ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పింఛన్ పథకాల అమల్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వ పథకాలు చట్టుబండలవుతున్నాయి. లబ్ధిదారులకు చేయూతనివ్వాల్సిన అధికారులు బతికి ఉన్న నిస్సహాయులను రికార్డుల్లో చంపేస్తున్నారు. మేం బతికే ఉన్నామంటూ ఏళ్ల తరబడిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పింఛన్ ప్రయోజనాలకు నోచుకోవడం లేదు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్కు చెందిన ఆమంచ రాజేంద్రం 2019లో ఆసరా పింఛన్కు దరఖాస్తు చేసుకోగా 2022 ఆగస్టులో గుర్తింపు కార్డు వచ్చింది. పింఛన్ డబ్బుల కోసం ఆశగా తపాలా కార్యాలయానికి వెళ్లిన రాజేంద్రం జాబితాలో పేరు లేకపోవటంతో నిరాశ చెందాడు. అయినా ఆశ చావక మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లగా రికార్డులు పరిశీలించిన అధికారులు రాజేంద్రం చచ్చిపోయాడని సెలవిచ్చారు. కళ్ల ముందు నిలువెత్తు మనిషి సజీవంగా ఉంటే చచ్చిపోవడమేంటని రాజేంద్రం నిలదీశాడు. అయితే నీవు బ్రతికే ఉన్నట్లు గ్రామ పంచాయతీ నుంచి ధ్రువపత్రం తేవాలన్న అధికారుల సూచనతో అందుకోసం దరఖాస్తు చేసుకున్నాడు. అదే అదనుగా పంచాయతీ సిబ్బంది ఇంటి పన్ను బకాయిలన్నీ చెల్లించాలని షరతు పెట్టారు. అప్పు చేసి ఇంటి పన్ను చెల్లించిన రాజేంద్రం తన లైఫ్ సర్టిఫికెట్ను మండల పరిషత్ కార్యాలయంలో సమర్పించాడు. అయినా ఆ రికార్డుల్లో ఇంకా తాను చనిపోయినట్లుగానే చెబుతున్నాయని ఆరోపిస్తున్నాడు రాజేంద్రం. చివరికి కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నాడు. ఎంపీడీఓ ఆఫీసు దగ్గరికి వెళ్ళాను. నా నంబరు వాళ్లకు చెప్పగా వాళ్ళు కంప్యూటర్లో చూసి నువ్వు చనిపోయినట్లుగా ఉంది అని చెప్పిండు. నువ్వు బ్రతుకున్నట్టుగా గ్రామ పంచాయతీ కార్యాలయం వెళ్ళి కార్యదర్శిని అడుగు, ఒక లెటర్ తీసుకునిరా అని చెప్పిండు. గ్రామ పంచాయతీ కార్యాలయం కార్యదర్శి దగ్గరికి పోగా నేను బ్రతుకున్నట్టుగా ఒక లెటర్ రాసియండి అని అడగగా ఆయన ఎంక్వైరీ చేసి బ్రతుకున్నట్టుగా ఈ లెటర్ ఇచ్చినాడు. ఈ లెటర్ ఇచ్చే ముందు నువ్వు ఇంటి పన్ను కడితే ఈ లెటర్ ఇస్తా అంటే ఇల్లు పన్ను కూడా కట్టినాను. తీసుకొని ఎంపీడీఓ ఆఫీసులో ఇచ్చినాను. ఇచ్చి 6 నెలలైంది. ఇంతవరకు పింఛన్ మంజూరు కాలే. నేను కూలి పని మిషన్ కుట్టుకొని బతికేవాడిని. ఆయనతో దేదల్చి అధికారులు పింఛన్ మంజూరు చేయగలరని నా యొక్క ప్రార్థన. స్టేషన్ ఘన్పూర్కు చెందిన నేరటి సునీత భర్త చనిపోతే వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. 5 ఏళ్ల తర్వాత పింఛన్ మంజూరైనట్లు అధికారులు సమాచారమిచ్చారు. పింఛన్ డబ్బు తీసుకునేందుకు వెళ్లిన సునీత అధికారులు చెప్పిన మాట విని కంగుతింది. చనిపోయిన తన భర్త పేరు బదులుగా ప్రభుత్వ రికార్డుల్లో తానే చనిపోయినట్లు నమోదు చేసినట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత 3 నెలలు మండలం, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగాక తప్పు సరిదిద్ది పింఛన్ చేతికిచ్చారు. అయితే ఈసారి సునీత చనిపోయినట్లు పౌర సరఫరాల విభాగం నమోదు చేయటంతో 7 నెలలుగా రేషన్ బియ్యం అందటంలేదు. ప్రభుత్వ రికార్డుల్లో దొర్లుతున్న తప్పులు తమ బతుకుల పాలిట గుదిబండగా మారుతున్నాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఐదు సంవత్సరాలు అయితే నా భర్త చనిపోయి 10 రోజుల తర్వాత నేను మా ఆయన చనిపోయినని పింఛన్ పెట్టుకున్నా. అక్కడ మండల ఆఫీస్ దిక్కు తిరగంగా 5 సంవత్సరాల తర్వాత పేరు వచ్చిందని పోయినాక మా ఆయన చచ్చిపెడితే నాది దిత్తాన్ని కొట్టిండ్లు. అధికారంగా తిరగంగా నేను పింఛన్కి మళ్ళీ అప్లికేషన్ పెట్టి తిరిగి కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోగా 3 నెలల తర్వాత నాకు పింఛన్ వచ్చేటట్టు అయింది. పింఛన్ శాంక్షన్ అయిన తర్వాత బియ్యం వచ్చడం నాకు బంద్ అయింది. రేషన్ కార్డులో పేరు కొట్టేసింది. బియ్యం వస్తలు ఇప్పుడు 7 నెలల నుండి నేను ఒక పేదరాలని, ఇద్దరు పిల్లలను చదివిపించుకొని ఇద్దరు పిల్లలను చదువుకోవాలి. నాకేం ఆదేరు లేదు. మా ఉన్నక మర్ది కూడా చనిపోయిండు. నాకు ఎవ్వరు లేరు. మా నాన్న చనిపోయిండు, మా అన్న చనిపోయిండు. కానీ నాకు రేషన్ కార్డులో బియ్యం వస్తట్టు అందులో అధికారులందరూ కలిసి నాకు రేషన్ కార్డులో పేరు వస్తట్టు వెయ్యాలి. చాగళ్లకు చెందిన బాస్కుల కృష్ణకు 2014లో దివ్యాంగుల పింఛన్ మంజూరైంది. 2019 వరకు ఆ పింఛన్ పొందిన కృష్ణ కరోనా సమయంలో రెన్యువల్ చేసుకోకపోవటంతో ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకోగా పింఛన్ కార్డు వచ్చింది. అధికారులిచ్చిన ఆ కార్డు పట్టుకుని పోస్టాఫీస్కు వెళ్లిన కృష్ణకు అసలు పింఛనే మంజూరు కాలేదని సమాధానం వచ్చింది. పింఛన్ కోసం మళ్లీ మండలం, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. నరాల బలహీనత వల్ల కృష్ణ సరిగా నడవలేడు. కూర్చోలేని పరిస్థితి. అన్నం భార్య తినిపిస్తుంది. నిస్సహాయ స్థితిలో అవస్థలు పడుతున్న తనకు పింఛనిప్పించాలని ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాడు ఆ దివ్యాంగుడు.
2014 నుంచి 2019 వరకు నాకు పెన్షన్ వచ్చింది. 2012 నుంచి పెన్షన్ వస్తలేదు. ఇంతవరకు రాలేదని మళ్ళా కలెక్టర్ ఆఫీస్ పోయినా ఆధార్ కార్డు ఏమంటే ఇస్తా ఓకేంది బాబు అని ఆ చెప్పిండ్రు. డివార్ ఆఫీస్ పోయినా అక్కడ అన్నారు, మండల ఆఫీస్ ఓకే అన్నారు. ఎమ్మెల్యే బతుకమ్మ చీరలు అప్పుడు ఎమ్మెల్యే కార్డు చూపించారు. పోస్ట్ ఆఫీస్ కాడికి పోతే ఇంకా పర్లేదు అంటాను. దయచేసి ఇప్పుడు నాకు పెన్షన్ అధికారులకు బాధిస్తున్నా. అభాగ్యుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ పథకాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలవుతున్నాయి. సర్కార్ సాయం కోసం ఎదురుచూస్తున్న నిస్సహాయుల ఆశలను ఆవిరి చేస్తున్నాయి.